हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। एला उन्नारनि मीरंदरु? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारु अनेदि कूडा तप्पकुंडा कामेंट सेक्षन लो कामेंट तेलियजेयंडि। इप्पुडु क्रास कट ब्लौज़ नि मनं ए विधंगा कटिंग चेसुकोवालनेदि चूपिस्तानंडि। इप्पुडु आ जाकेट तो सन्नगा उंडेवरु 80 सेंटीमीटर्स तीसुकोवालि, लांग उंडेवरु 1 मीटर तीसुकोवालि। मन ब्लौज़ एप्पुडु कूडा अंचु भागाल रेंडु कूडा मनकि एदुरुगा उंडे विधंगा वेसुकोवालि। इप्पुडु मुंदु ब्लौज़ बैक पार्ट तीसुकोवालि, लूज़ अनेदि మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి। బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ కచ్చిభాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కింద, అలాగే డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి। కచ్చిభాగానికి టూ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। కచ్చిభాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి। ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి, అలాగే కచ్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకోవాలి। ఇప్పుడు పొడవు తీసుకోవాలి। ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్। ఇప్పుడు కచ్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి, అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి। ఇప్పుడు కచ్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి, ఎందుకంటే మనం పైనుంచి తీస్తున్నాం కాబట్టి కచ్చు భాగానికి కంపల్సరీ మార్క్ చేసుకోవాలి। అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి, పొడవు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి। కచ్చు భాగానికి కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి, కింద కచ్చు భాగాన్ని టూ ఇంచెస్ తీసాం కాబట్టి ఎక్స్ట్రా కచ్చుకి పైన కూడా టూ ఇంచెసే తీసుకోవాలి। లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోండి। మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కొత్తగా టైలింగ్ నేర్చుకుంటున్నట్లయితే ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి। అలాగే బ్లౌజ్ ఫుల్ లూజ్ మార్కింగ్ చేసుకోండి, బాడీ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి। అలాగే చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి। మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ అనేది। ఏ సైజ్ అయినా సరే మనం ఓల్డ్ బ్లౌజ్తో సింపుల్గా కట్ చేసుకోవచ్చు। స్టిచ్చింగ్ పాయింట్ నుంచి బ్యాక్ పార్ట్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి। చంక భాగం మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం కట్ చేసుకోవచ్చు। అలాగే డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తాను, మీకు నచ్చినట్లయితే వేరే మోడల్ అయినా మనం కట్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకొని। అలాగే సన్నగా ఉండేవాళ్ళు పైనుంచి లోత్ అనేది ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మీకు పైనుంచి కట్ చేసుకోండి మెడభాగం అనేది। మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మా ఫస్ట్ ఛానల్ ఏదైనా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి। మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే బ్లౌజెస్ ఒకటే కాకుండా ఏ వీడియో అయినా సరే మీరు తప్పకుండా తెలియచేయండి। ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ తీసుకోవాలి, మనకి కచ్చు భాగం పైనుంచి ఎంతైతే పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి, షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కొంచెం కట్ చేసుకొని రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి। ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి, ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం చంక భాగం పైన వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనకి హ్యాండ్స్కి బోర్డర్ అనేది తీసుకుంటాం కాబట్టి హ్యాండ్స్కి అక్కడ క్లాత్ వదలకొని మనం బ్యాక్ పార్ట్ పైన వేసుకోవాలి మెజర్మెంట్ అనేది క్రాస్గా తీసుకోండి। ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా। ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి। మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయని వీడియోస్ని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా మీకు। పైకి ఒక మార్కింగ్ చేసుకోండి, ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మెడభాగం అనేది। చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। నేను ఫస్ట్ నుంచి చెప్పే టిప్స్ అనేవి ప్రతిదీ కూడా మీరు పాటించండి, మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడభాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి। ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి,
मन की सरपोदी इधारी चक्सको मन की एक्सट्रा अवतुदे मन की कुछ कि मारकिंग से मन कट सकते खर्च भागा हाफ इंच अलगे केप कन इंच मारकिंग से लोत कोसम इप्ड शोल्डर मिडल नीचे किंद मिडल चूसको लोत मारकिंग से किंद मन की सन्ग उ पैन सरपोमी लाग उ चेस्ट पाइंट उतको ओपन सैड अलग नड़म भागा कोई पैक मारकिंग से लोतने फोर डाट्स वेसकोलू क्रैट कटी त्री डाट्स वेसेवा पैन लोतकोवाली नड़म भाग दुटर फोलिंग्स लेकिन अट क्ला चरपक चुटूर कटी इप्पुडु मन फ्रंट पार्ट की लोत तीसुकोवाली स्टिचिंग पॉइंट मन मार्किंग चेसिन दग्गर चंग भागं दग्गर मार्किंग चेसुकोंडि ఒక హాఫ్ ఇంచ్ स्टिचिंग पॉइंट నుంచి కూడా లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంగ భాగాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది స్టిచింగ్ పాయింట్ లో కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ అనేది ओपन सैड मिडल नीचे फोलिंग से मिडल मारकिंग से खर्च भागा पाव इंच एक्सट्रा वो डाट पड़े अब मारकिंग से उक्सल पट्टी तो उपयोग मैं एपू डाट्स एपड़ू मन की मन की ताल पट्टी तीस मन की षेप पक्क होते पड़व एक्विधा डाट पड़व मारकिंग से डाट की डाट की मध्य वन अंड हाफ क्या उवाली यह मन मारकिंग से मन की मूडो डाट चाल सिंपल उ रेट की मध्य मूडो डाट वेवाली मूडिट की मध्य फोर्थ डाट वेको डाट मिडल को कटी मन की रेडो वेप चाल ईजी उ वेस मारकिंग अने दाने वेसको मारकिंग अने चाल ईजी वे మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను మీరు రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే కుర్తీస్ కాని సారీస్ కాని 1 గ్రామ్ గోల్డ్ కాని మనకి ప్రతిది కూడా మనకి మెషిన్ సంబంధించి మెయిన్ మనకి మెషిన్స్ కాని లేదా మనకి టేప్ కాని సిజర్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు Amazon లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి వా డీటెయల్స్ అన్ని కూడా ఇప్పుడు షేప్ పట్టీ ఉక్సల్ పట్టీతోనే ఉపయోగించుకోవాలి తాళ పట్టీతో తీసుకోకండి ప్రతిది కూడా ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు కింద ఓపెన్ సైడ్ కూడా మనకి కచ్చపగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి కచ్చపగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి అలాగే లూజ్ ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి లోత్ తీసుకుంటూ మన నడుం భాగాన్ని కలుపుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి షేప్ పట్టీకి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫుల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలా మంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటారు మీరు కూడా ట్రై చేయండి మనం సింపుల్ గా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ ముక్కలు రెండు తీసుకోవాలి ताल पट्टी की उक्सल पट्टी की वीडियो नच्चे तप्पकुंडा लाइक चेयंडी अलगे शेयर चेयंडी फ्रेंड्स की तप्पकुंडा कामेंट सेक्शन लो कामेंट तेलियजेयंडी मीरु एला कटिंग चेस्तुन्नारनेदि कूडा तेलिसिनट्लयिते नाकु कूडा चाला हैपीगा उंटुंदि मीरु एला कटिंग चेस्तुन्नारनेदि कूडा तेलियजेयंडी तप्पकुंडा स्टिचिंग लो गानी कटिंग लो गानी मीकु एक्कडैना डौट्स उन्ना सरे तप्पकुंडा तेलियजेयोच्चु मनकि हैंड्स टू हैंड्स की फोर फोलिंग्स टू हैंड्स मिडल तीसुकोनी फोलिंग से कवाली मन की बॉर्डर अंत वेय वन इंच कैपुना अलग पड़वको मारकिंग खर्च भागन हाफ इंच अलग इप्ड हैंड लूज तीस
మనకు లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు మనం స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. మనం ప్రతిదీ కటింగ్లోనే మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఇప్పుడు మన చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసిన దగ్గర అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. మనకి అక్కడ వరకు పొడవని తెలియడం కోసం మాత్రం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా టూ హ్యాండ్స్ రైట్ సైడ్స్ ఈ విధంగా వేసుకొని ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వచ్చే విధంగా చూసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది మన పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో హ్యాండ్స్కి కూడా లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోత్ భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది ఒకసారి చూసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్కి మనం నడుము భాగానికి బెల్ట్ అనేది మనం మనకి బార్డర్ అనేది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బెల్ట్ నార్మల్ కలర్ని వేసుకోవచ్చు, లోపల తిప్పేసుకోవచ్చు. లేదా బెల్ట్ మనకి బార్డర్ ఇష్టం అనుకునే వాళ్ళు ఈ బార్డర్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే వేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అయినా మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది. అలాగే నార్మల్ బ్లౌజెస్కైనా సరే, మనకి ఇంట్లో యూజ్ చేసే శారీస్కైనా సరే పైపింగ్ వేసుకోవచ్చు చాలా సింపుల్గా. లేదా క్రాస్ కటింగ్కి క్రాస్గా కట్ చేసుకోండి. మెడభాగానికి చుట్టూరు కూడా మీకు కటింగ్లో కానీ ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.